అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారిక భయమించే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతిరేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్యని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిలోని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి కాంతిరేఖ అది మీరనుకున్నట్టు నా జీవితంలో సంతోషానికి స్థానం లేదు. ఎన్నో అపజయాలు, అవమానాలు. అసలు మన డైరెక్టర్లకు బుద్ధి లేదయ్యా. ఇంత అందాన్ని ఇక్కడ పెట్టుకుని హీరోయిన్ల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం కన్నా నీకు చెబితే తాను ఎక్కడుందో తెలుసుకోవటం సులభం అని నా ఆశ. కొత్త సీరియల్ తీస్తున్నాం, కొత్త ఆర్టిస్టులు కావాలని ప్రకటన ఇద్దాం. నీలాంటి వాళ్ళు వల్లేరా సినిమాని, సినిమా జనాల్ని చాలా నీచంగా చూస్తున్నారు జనాలు. పోలీస్ స్టేషన్ లో ఉంది, అక్కడ చూపిస్తాను. ఎవరండి మీరు? మదరా. చెప్పాను కదా ఫోన్లో చెప్పేది కాదని. మన వాళ్ళంతా మనం రెగ్యులర్ గా కలుసుకునే పార్క్లో వెయిట్ చేస్తున్నారు. నువ్వు త్వరగా రావాలి. ఓకే ఓకే, 10 నిమిషాల్లో అక్కడుంటాను. సరేనా? ఓకే, బాయ్. వస్తూ ఉండొచ్చు, దారిలో ఉండుంటుంది. టైం కూడా చాలా దాటిపోయింది. అవును, ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. నాకు ఫోన్ చేసింది, వస్తుండొచ్చు. అయితే వస్తుందిలే. హాయ్. హాయ్. ఏంటి ఇంత అర్జెంట్ గా పిలిచారు? కాంతి, నీకు విషయం చెప్పాలని అర్జెంట్ గా పిలిచాం. అవును, మన విజిత ప్రశాంత్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇంతకాలం నుండి దాచారన్నమాట నా నుంచి. అదేం లేదు కాంతి, మనమంతా ఒక ఆశయంతో కొన్ని పనులు పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక కొలిక్కొచ్చాక చెప్దాం అనుకున్నాం. అవును కాంతి, మధ్యలోనే పెళ్లి చేసుకుని మేము హనీమూన్ చెక్కేస్తే ఎలా చెప్పు? ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయిగా. నిజానికి ఇప్పుడు కూడా మన పనులు పూర్తి కాలేదు. రజని జీవితాన్ని చక్కదిద్దాలి, అరుణకి ఏదైనా దారి చూపించాలి. ఇది అంతం కాదు, ఆరంభం. మీకు విషయం తెలుసా? అరుణ జీవితానికి కూడా ఓ పరిష్కారం దొరికింది. ఏమిటది? నిజంగానా? ఎస్. చెప్పు జగన్, ఏంటి నీ ప్రపోజల్?
ఆవిడ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జగన్ అరుణ సాత్వికురాలు, నువ్వేమో ఓ టైపు గూండా. ఏదో కాలేజీ రోజులు లీడర్ కాబట్టి ఆ అనుభవంతో నీకు సాయం చేస్తే నువ్వు కూడా ఇలా అంటావా? అయ్యో సరే అరుణ, నీ అభిప్రాయం ఏంటి? జగన్ మంచివాడు కానీ స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడు, కొంచెం రఫ్. నీకు ఓకేనా? ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ అండ నాకు చాలా అవసరం. పైగా అతనంటే నాకు ఇష్టం. మా అమ్మ ఇంతట్టు ఊరుకోదు, నేను పెళ్లి చేసుకోవడం చాలా అవసరం. మీరిద్దరూ ఇష్టపడ్డాక మాకేంటి అభ్యంతరం? పెళ్లి ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? అయితే గుళ్ళో లేదా రిజిస్టర్ ఆఫీసులో. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుని గుడికెళ్ళి దేవుడి దీవెన పొందుతాం. ఇంకే త్వరగా ఏర్పాట్లు చూడాలన్నమాట. అదంతా నేను చూసుకుంటాను. ఇంతకీ కాంతి, నీ సంగతి ఏంటి? ఈ సంస్థని ఇలా మధ్యలో వదిలేసి అందరం పెళ్లిళ్ళు చేసేసుకుంటే సంసార జంజాటంలో పడతాం. అలా అని పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం సంఘసేవ చేస్తావా? కాంతి, అందరి జీవితాలకు కాంతిబాట వేస్తున్న నువ్వు చీకట్లో ఉంటావా? నేను చీకట్లో లేను. ఇప్పుడు మీకు మేమున్నాం సంస్థ గురించి విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లకు కూడా తెలిసింది. అమెరికా సంబంధాల మీద మోజుతో వెళ్లిన వాళ్లు ఎన్ని బాధలు పడుతున్నారో తెలిసింది. రేపు నా మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. వాళ్లందరికీ నా అవసరం ఉంది. నేను లేకపోతే వాళ్లంతా ఏం కావాలి? అంటే నీ ఉద్దేశం మేం పెళ్లిళ్ళు చేసుకుంటే ఈ సంస్థను వదిలేస్తావనేనా? కొంతైనా అటెన్షన్ తగ్గదా? సరే, మరి మాధవ పరిస్థితి ఏంటి? మా బావ వచ్చే నెల వస్తున్నాడు. అమెరికా నుంచి రాగానే చేస్తారు. అంటే అమెరికా వెళ్ళిపోతావా? అంటే ఇన్ని రోజులు చెప్పింది నీతులా తల్లి? మేము వెళ్ళనిస్తామా? పాస్పోర్ట్ లాకు. అందరం కలిసి ఆపేస్తాం. ఆపుతారా? నేను చెప్పానా అమెరికా వెళ్తానని? తను ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టబోతున్నాడు. ఆ పని మీదే అమెరికా వెళ్ళాడు. చాలా ఓకే ఓకే, అందరూ నాకు ప్రామిస్ చేయాలి ఎట్టి పరిస్థితిలో ఈ సంస్థను వదలమని. చేయండి. ఎట్టి పరిస్థితిలో ఈ సంస్థని వదలము. ప్రశాంత్ ఎవరు? నేనే సార్. విజిత? నేనే సార్. సంతోషం. జగన్ ఎవరమ్మా? నేనే సార్. అరుణ? నేనే సార్. మీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా? ఇష్టమే సార్. అయితే సంతకాలు చేయండమ్మా. ప్రశాంత్ ఇక్కడ సంతకం చెయ్యి. నువ్వు ఇక్కడ చేయమ్మా. మీరు సాక్షాంతకాలు ఎవరు పెడుతున్నారు? సరే ఇక్కడ పెట్టండి సార్. నువ్వు ఇక్కడ పెట్టమ్మా. శుభం. ఈ రోజుతో మీరు భార్యా భర్తలు. దండలు మార్చుకోండమ్మా. కంగ్రాట్స్.
కంగ్రాట్స్. ఏంటిది, నువ్వు నాకు దేవతవి, దేవతనని పట్టం కట్టి ఆ మహిమలతో వచ్చిన సమస్యలన్నింటినీ నువ్వే పరిష్కరించుకో అంటే కుదరదు. అలా ఎన్నటికీ అనను. మీకు మేమున్నామని గట్టిగా అర్చ చెప్తాం. ఓకే. ఏది, అందరూ ఓసారి గట్టిగా చెప్పండి. హలో, కాంతిహియా? అవునా, నిజమా? హాయ్ నవీన్, బాగున్నావా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నాకేమైంది, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను. ఈ మధ్య కాల్ చేయడం ఏమానేశారు, బిజీగా ఉన్నారా? అదేం లేదు, కాకపోతే కొంచెం బిజీ అంతే. అవునా, ఇంకేంటినా వీన్ సంగతులు? కాంతి, ఫ్రీగా ఉన్నావా? ఫ్రీగానే ఉన్నాను, చెప్పు నవీన్. నీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. సరే, ఎక్కడ కలుద్దాం? నీ ఇష్టం. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే కలవచ్చు. ఓకే, ఇప్పుడే వస్తున్నాను. ఏంటి నవీన్, అర్జెంటుగా కలవాలన్నావు, సీరియస్ కేసా? అర్జెంటే అనుకో, కానీ కొంచెం వాటర్ ఆర్ కాఫీ ఆఫర్ చేసిన తర్వాత అడగచ్చుగా. ఓ సారీ, కింద అడగడమే మర్చిపోయాను. ఏం తాగుతావు? నో నో, నేనేదో క్యాజువల్ గా అన్నానంతే. నేను ఇప్పుడే కాఫీ తాగి వచ్చాను. నేను ఒక కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పు నవీన్, ఏం కేసు? ప్రేమ కేసు. ప్రేమించి మోసం చేశాడా? కాదు, పెళ్లి చేసుకుంటాడట. ఆ అమ్మాయి అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అమ్మాయికి అభ్యంతరం ఏంటట? ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. వాట్ నవీన్, ఇదేమైనా సినిమానా? నచ్చితే ధైర్యంగా చెప్పాలి గాని ఏంటిది? చెప్తే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో నాగేడు. చెప్తే గదా తెలిసేది ఎలా రియాక్ట్ అవుతుందని. అందుకే చెబుదామనే వచ్చాను. వాట్? నువ్వు విన్నది నిజమే, ఆ అబ్బాయి నేనే. నువ్వే అన్నావుగా అడిగితేనేగా తెలిసేదని, అందుకే చెప్పాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీ ఆలోచనలు అభిప్రాయాలు నాకు నచ్చాయి, అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సారీ నవీన్, నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. I'm sorry. ప్రశాంత్, కాంతితో మాట్లాడి చాలా రోజులైంది, పాపం ఏమనుకుంటుందో ఏంటో. ఆ, ఫోన్ చేద్దామా? దాన్నే ఉంది, ఫోన్ చెయ్యి. ఓహో, ఫోన్ కావాలా? జోకులొద్దు, నా దగ్గర ఉంది. ఓహో, N73. హలో కాంతి.
హాయ్ విజిత, ఎలా ఉన్నావే? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే, ఎలా ఉంది కొత్త కాపురం? మాకే బానే ఉన్నాం, మనకి కలవడానికే కుదరడం లేదు. నువ్వేంటి కనీసం ఫోన్ కూడా చేయడం లేదు? కొత్తగా పెళ్ళైంది కదా, మీరు చాలా బిజీగా ఉంటారు. ఫోన్ చేసి మీ ఏకాంతాన్ని ఎందుకు చెడగొట్టడం అని? అంత లేదులే, మన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి, నీకు కిరణ్ కి తప్ప. రేపో మాపో వాడు కూడా చేసుకుంటానంటున్నాడు. మరి నీ పెళ్ళెప్పుడే? తొందరేముంది, అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. నీ పెళ్లి చూడాలని నీ పేరెంట్స్ కుంటుందా లేదా? నువ్వు కూడా ఒంటరిగా ఎన్ని రోజులనుంటావు? నవీన్ నిన్ను ఇష్టపడుతున్నాడు, తను నీకు ప్రపోజ్ చేస్తే పెళ్లి సెటిల్ అయిపోయిందని చెప్పావట. నువ్వింకా ఆ విషయాన్ని మర్చిపోలేదా? ఆ రోజేదో ఎంగేజ్మెంట్ అనుకున్నారు, వాడు మోసగాడని తెలిసింది. మన మంచికి పెళ్లికి ముందే తెలిసింది కదా అని వదిలేశావు. కానీ నువ్వింకా ఆ విషయాన్నే మనసులో పెట్టుకొని నవీన్ లాంటి మంచి వ్యక్తిని రిజెక్ట్ చేస్తావని అనుకోలేదు. నిజంగానే నా పెళ్లి సెటిల్ అయిందే? మాకు తెలియకుండా నీ పెళ్ళెప్పుడు సెటిల్ అయిందే? ఎవరే అతను చెప్పు. సస్పెన్స్. మన వాళ్ళందరినీ రేపు రమ్మను, అందరికి అతన్ని పరిచయం చేస్తాను. అలాగే. ఏ ప్రశాంత్, కాంతికి పెళ్లి సెటిల్ అయిందంట. అవునా, పెళ్లి కొడుకు ఎవరు? అదే సస్పెన్స్ అంట. రేపు వస్తే చూపిస్తానండి. కిరణ్ కి మాధవ్ కి ఫోన్ చేసి చెప్పవా? ఓకే, అలాగే. నా ఫోన్ కావాలా? మా దగ్గర ఉంది. రే కిరణ్. అందరిని ఫూల్స్ చేయడానికి పిలిచావా ఏంటి కాంతి? అదేం లేదు, వస్తారు, వెయిట్ చేయండి. కొంచెం సేపు కూడా వెయిట్ చేయలేరా? కొంచెం సేపా? వచ్చి గంటైంది. నేనెప్పుడూ ఎవరికోసం కూడా ఇంతలా వెయిట్ చేయలేదు. అంటే నా కోసం కూడా వెయిట్ చేయలేదా? ఏమే, నాకు కాబోయే మొగుడిని చూడ్డానికి నీకెందుకు ఎంత ఆతృత? మరి కాదా, కాంతి సెలెక్ట్ చేసుకున్న పెళ్లి కొడుకు అంటే మాటలా? మమ్మల్నందరినీ ఫూల్స్ చేసావు కదే, నవీనే పెళ్లి కొడుకని ముందే చెప్పచ్చు కదా. మంచి డిసిషన్ తీసుకున్నావు కాంతి, నవీన్ నీకు మంచి మ్యాచ్. కరెక్ట్, మీ పేరు చాలా బాగుంటుంది. ఇంకా ఆపుతారా? అతను ఇంకా రాలేదు. మరి నవీన్? నవీన్ కూడా అతన్ని చూడ్డానికే వచ్చాడు. ఓహో. హలో కిరణ్. హాయ్. హాయ్ కాంతి. హలో నవీన్. ఏంటి ఇంకా రాలేదా? హాయ్. వస్తారు, వెయిట్ చేయండి. అలాగా. అదిగో కార్ వస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది? అవిటితనం అతని శరీరానికి కానీ మనసుకు కాదు. సరిగ్గా నడవలేకపోయినా ముందుండి 10 మందిని నడిపించగల ఆత్మస్థైర్యం ఉంది. తనకే ఒకరి అండ కావలసిన పరిస్థితుల్లో 200 మంది అనాథలకు అండగా నిలిచారు. ఇంతకన్నా మంచివాడు గొప్పవాడు దొరుకుతాడా? కాంతి, కరెక్ట్ చాయిస్, మంచి డిసిషన్ తీసుకున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది.
అందరికీ తోడుగా నిలబడ్డ ఆయనకి నువ్వు తోడుగా ఉంటున్నావు. హాయ్ కాంతి. హాయ్. హలో రండి. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇది విజిత. హలో. ప్రశాంత్. హాయ్. తను సబ్ ఇన్స్పెక్టర్ నవీన్. హలో సార్. తిను మాధవి. హాయ్. హలో. హలో అండి. హాయ్ కిరణ్. మనమంతా ముందే కలుసుకున్నాం, మీకు గుర్తుందా? అవును, ఎలా మర్చిపోతాను, మీరందరూ నాకు గుర్తున్నారు. అరిగారు, ఇంతకీ మీ పెళ్ళెప్పుడు? దేనికైనా టైం రావాలి. నా కోసం కూడా ఓ దేవకన్య ఎదురు చూస్తూ ఉంటుంది. బాబు, ఆ దేవతను ఏ గంధర్వుడు ఎత్తుకుపోకముందే ఏజ్ బార్ అవుది, తొందరపడు. అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే, రగిలింది ఈ వసుధ నిప్పులాగా, కదిలింది యో వనిత బాసటగా, చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ, 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 కాంతిరేఖ. పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి, బెదిరించిన వారిని ఎదిరించే యువతి, భయపడిన వారికి భయమిచ్చే పడతి, విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి. కాంతిరేఖ, 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 కాంతిరేఖ. ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని, లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత, మగువంటే మహిలోని సృష్టికర్తని, మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి, మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి. కాంతిరేఖ, 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 కాంతిరేఖ.